అటువైపు షారూక్ ఖాన్ డంకీ మూవీ, ఇటువైపు సలార్ మూవీ రెండు పోటా పోటీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే డంకీ మూవీ కన్నా 400 కోట్లు ఎక్కువగా సలార్ మూవీ రాబట్టిందని చెప్పడంలో సందేహం లేదు. కానీ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్ అదే పనిగా ఈ సినిమాని డౌన్ చేయడానికి అయితే చూస్తున్నాయి, ఆల్రెడీ ప్రయత్నించాయి. ఇది మాత్రం జగమెరిగిన సత్యం. బాలీవుడ్ బాబులకి చుక్కలు చూపించే హీరో ప్రభాస్ అన్న విషయం వాళ్ళకి ఎప్పుడూ తెలిసింది. అందుకనే ఇప్పుడు ప్రభాస్ మూవీకి పోటీగా వచ్చి మరీ వీళ్ళు ఈ రకమైనటువంటి అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పాలి. నెక్స్ట్ ప్రభాస్ మూవీ సలార్ 2 కానీ కల్కి మూవీ కానీ రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం దిమ్మ తిరిగిపోయి వసూళ్లు వస్తాయని చెప్పడంలో డౌట్ లేదు. అసలు ఇప్పటికే ఈ మూవీ మీద ఉన్నటువంటి హైప్ ప్రకారం 1000 కోట్లు దాటుండాల్సింది. కానీ డంకీ లాంటి ఒక ఉల్ఫా సినిమా వచ్చి ఈ సినిమా యొక్క కలెక్షన్స్ని ప్రభావితం చేయలేకపోయింది. కానీ థియేటర్స్ అయితే ఎక్కువగా వాళ్ళ కేటాయించడం వల్ల ఇక్కడ సలార్ మూవీకి అయితే కొంచెం బాగా డిసడ్వాంటేజ్ ఉన్నదని చెప్పాలి కూడా. అందుకని నెక్స్ట్ ఈ మూవీ అంటూ రిలీజ్ చేస్తే ఎటువంటి రిలీజ్లు లేకుండా, పోటీగా ఎటువంటి సినిమాలు లేకుండా సోలోగా సలార్ 2 మూవీ కానీ రిలీజ్ చేస్తే ఆ కలెక్షన్స్ని ఆపటం ఏ బాలీవుడ్ హీరో వల్ల కూడా కాదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ సలార్ 2 రిలీజ్ విషయంలో జరగబోయేది ఇదే. బాలీవుడ్ బాబులకు ఉత్సాహపోయించే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ అని మరోసారి నిరూపితమవుతుంది.